పూడి తిరుపతిరావు గారు, శుభాకాంక్షలు. మీ మొత్తం మీ క్యాండిడేట్స్ పార్లమెంట్ నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ గారు క్యాబినెట్లో ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇట్స్ అ గుడ్ సైన్. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన బీజేపీ కార్యకర్తను గుర్తించడం, పారాచూట్స్ని కాకుండా బీజేపీ కార్యకర్తకే, సిసలైన బీజేపీ కార్యకర్తకే అక్కడ మంత్రి పదవి ఇవ్వటం అనేది గుడ్ సైన్. అండ్ మీ పార్టీ కూడా పారాచూట్స్కి సంకేతాలు పంపించింది. ఓకే, మీరు గెలుపులో మాకు సహకరించి ఉండొచ్చు కాక, కానీ మా ప్రథమ ప్రాధాన్యం ఇక్కడే పుట్టి ఇక్కడే బారసాలు చేసుకుని విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళకే అనే మెసేజ్ అయితే స్పష్టంగా పంపించింది. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఒక రకంగా. సరే, అంశాలు పక్కన పెడితే బ్యాలెన్సింగ్ యాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో? ఎందుకంటే కూటమి ఇవాళ ఒక మంచి సంకేతం ఏంటంటే, మేము కూటమి అభ్యర్థులు అంటున్నాం కానీ అంటున్నారు కానీ మేము తెలుగుదేశం నుంచి గెలిచాం, జనసేన నుంచి గెలిచాం, బీజేపీ నుంచి గెలిచాం అని అంటలా. అది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది, పొలిటికల్ అట్మాస్ఫియర్లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. దట్ షుడ్ కంటిన్యూ అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. మీరేమంటారు? అందరికీ నమస్కారం వాసుదేవన్ గారు, ధన్యవాదాలు మీకు. ఎందుకంటే మా తోటి కార్యకర్త కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అది కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి మాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అయితే మనకి ఒక సామెత ఉంది, అన్నం అంతా అన్నం ఉడికిందా లేదని చూడడానికి మొత్తం టెస్ట్ చేయాల్సిన పని లేదు, ఒక మెతులు చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి, దాని కొద్దిగా రివర్స్ గా ఇది దీనికి అన్వయించుకుంటే కూడా మళ్ళీ సరిపోయిద్దని నా అభిప్రాయం. ఎందుకనేసంటే ఒక మెతుకు ఉడికిందని చెప్పేసి వదిలేస్తే సరికాదు, ఇంకా అన్ని మెతుకులు కూడా ఉడికేయలేదన్నది ఆలోచన చేయాలి కదా అని చెప్పేసి, అప్పుడే కార్యకర్తకు న్యాయం జరుగుతుంది, కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. అందుకంటే ఇంకేం కాదు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్పేదే భారతీయ జనతా పార్టీ ప్రారంభమే ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు మా బ్యాక్డ్రాప్ లో కూడా వాళ్ళు ఉంటుంటారు. ఒకరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, వారు బయట నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన సంఘానికి పరిచయం కూడా లేనటువంటి వ్యక్తి. ఇంకొకరు దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు, మాలాగా సంఘ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పాత కొత్త ఇంట బయట వ్యక్తుల కలయికే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థితికి చేరుకున్నటువంటి తరుణం. కాబట్టి డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం. పార్టీ కూడా సమతుల్యత పాటిస్తుంది. ఇప్పుడు ఎవరిని ఎవరిని చిన్న చూపు చూడదు, ఎవరిని పెద్ద చూపు చూడదు. అవకాశం ఉన్నంత వరకు ఒకేసారి అందరికీ అందరం అందలు వెక్కించడం అనేది పార్టీకి సాధ్యపడదు. కాబట్టి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది, ఒకటోది. రెండోది, మన టాపిక్ విషయ అంశానికి వచ్చేసరికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలవడం వలన వచ్చినటువంటి గెలుపు, దాంట్లో డౌట్ లేదు. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకొచ్చి మొత్తం అంతా ఎన్డీఏ, మీరు చెప్పినట్టుగా ఎన్డీఏ గొడుగులో పోటీ చేసి విజయం సాధించడం, ఇది కూడా 100% కరెక్ట్. రెండవది, మీరు ఇప్పుడు మన టాపిక్ అయినటువంటి వంగవీటి మోహన్ వంగవీటి మోహన్ రంగ కొడుకు ఇవాళ రాధా గారు తాలూకా ప్రచారము, దాని నేపథ్యంలో కాపు సామాజిక వర్గం తాలూకా కన్సాలిడేషన్, ఆ నేపథ్యంలో వచ్చినటువంటి విజయం, ఇది కరెక్టే. మూడవది ఏంటనేసంటే, కాపులకు సంబంధించి చాలా కాలంగా నాయకత్వ లేమి ఉన్నది అన్నటువంటి ఒక ఆలోచన, ఏదైతే ఒక సందర్భంలో ముద్రగడ పద్మనాభం సరే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం, లేదా ఇటీవల వారు తీసుకున్నటువంటి ఒక రాంగ్ డెసిషన్ అనొచ్చు, లేకపోతే ఆయన వైపు నుండి చూస్తే రైట్ డెసిషన్ అనుకోవచ్చు. ఆ డెసిషన్ నేపథ్యంలో కాపుల నాయకత్వానికి వచ్చినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో మళ్ళీ కాపులకి ఎవరు నాయకత్వం వహిస్తారు అనేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనబడ్డమా, లేకపోయినట్టయితే ఆ నేపథ్యంలోనే ఏదైతే రాధా గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కన్సాలిడేట్ చేయడము, అందులో సక్సెస్ అవ్వడము, ఇది కరెక్టే. అయితే ఇవన్నీ ఎప్పుడు వాసుదేవన్ గారు కరెక్ట్ అనేసి అంటే, నేను కానీ సాధారణంగా ఎవరో ఆలోచించేదైనా సరే, ఏదైతే ఒక 120 మనం ముందుగా మాట్లాడేటప్పుడు
ఎప్పుడు 120 సీట్లు దాటి ఎవరు ధైర్యంగా మాకు వస్తాయని చెప్పేసి కూటమి నేతలుగా మేము చెప్పుకోలేకపోయినాం. విశ్లేషకులు కూడా ఏదైనా ఎవరైనా వెళ్ళారు అనేసి అంటే ఒక్కరు తప్ప, మళ్ళీ ఒక్కరు తప్ప, ఆ ఒక్కరు అనేసి అన్నప్పుడు ఒక్కరు తప్ప ఎవరు 135, 130, 120 దగ్గరే, ఎక్కువ ఎక్కువ సర్వేలు కూడా ఎక్కడ ఆగిపోయాయి అంటే 105 దగ్గర ఆగిపోయాయి అని యావరేజ్ తీసుకున్నాడు. ఒక్క కేకే సర్వే మాత్రం చెప్పగలిగారు 164 అని చెప్పేసి, అది వేరే, అది రేర్ కేసు. అలాగని చెప్పేసి అదేదో నేను దాన్ని తక్కువగా తీసుకోను, ఎందుకంటే గతంలో కూడా వారు అలాగే చెప్పారు కాబట్టి ఇవాళ అది విశ్వసనీయమైనటువంటిదని మనం మాట్లాడుకోవాలి. సో ఎప్పుడైతే వాట్ ఎవర్ ఇట్ మే బి సర్వేలు అని పక్కన పెడితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకటి నుండి ప్రారంభమై 164 కూటమి సీట్లు చేరిపోయిన తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. వాసుదేవన్ గారు ఒకే ఒకటి తెర మీదకి వచ్చింది. అఫ్కోర్స్ రాజకీయ పార్టీలు అన్నాక అన్ని ఈక్వేషన్ ఫాలో అవుతాయి, ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టుకోదు, కావాలని ఎవరు కూడా ఓడిపోవడానికి ప్రయత్నం చేయరు, అందరూ గెలుపు కోసం అనే ప్రయత్నం చేస్తారు. దాంట్లో కలిసి వచ్చిన అంశాలు, అవసరమైనటువంటి అంశాలు అన్నింటినీ ప్రాతిపదికగా ముందుకెళ్తారు. అది వేరే అంశం. అయితే ఇక్కడ ఈ గెలుపుకి ప్రధానమైనటువంటి కారణం వైకాపా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలే. ఎన్ని కలిసినా సరే ఇటువంటి గెలుపు చూడటము అనేది జరిగి ఉండేది కాదని విశ్లేషకుల అంచనా. మనం ఎప్పుడైతే 130 సీట్లతో ఆగిపోతే ఆవేళ ఇవన్నీ కూడా కరెక్టే అనే ఒక భావన వచ్చి ఉండేది. ఇవాళ ఇవన్నీ కూడా మైనర్ అయిపోయాయి. నేను అవి లేవు అని చెప్పడానికి సిద్ధంగా లేను, చెప్పట్లేదు కూడా. ఆ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేశాయి, అందువల్లే ముందు వాటినే నేను స్పృశించా. వాటితో పాటు ఇక్కడ పనిచేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వైకాపా వైఫల్యం. అది చాప కింద నీరులాగా విస్తరించేసింది, మొత్తం తడిపేసింది. దాంతో 164 సీట్లు వాళ్ళకి 11 సీట్లకి పరిమితం చేసినాడు. దీంట్లో ఏమీ డౌట్ లేదు, ఖచ్చితంగా అది. మిగతావన్నీ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఇవాళ మంచి విశ్లేషణ చేశారు వారు. ఖచ్చితంగా వారి పాయింట్స్ అన్ని కూడా యాక్సెప్టబుల్, యాక్సెప్టబుల్. అయితే ఈ ప్రధానమైనటువంటి అంశం దగ్గర మాత్రం ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికి అంగీకరించాల్సిందే. ఈ గెలుపు అనేది మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి వచ్చింది. గెలుపు ఓకే, ఈ స్థాయిలో గెలుపు అనేది ప్రభుత్వ వ్యతిరేకత, ఇందులో ఏమీ లేదు. పోతే ప్రస్తుతం ఇవాళ గెలిచేసినంత మాత్రం సరికాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ గెలిచిందంటే మరొక పర్యాయం గెలవడానికి, మరొక పర్యాయం గెలవడానికి, అధికారం శాశ్వతంగా చేసుకొని ప్రజలకు సేవ చేయడానికి ప్రతి పార్టీ ఆలోచన చేస్తుంది. ఆ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకి మాకు ఒక డౌట్ ఉండేది, పవన్ కళ్యాణ్ గారు ఇంత అంటే మాకు ఏదో పక్కన, నేను పలు సందర్భాల్లో చెప్పాను, మా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి శైలేంద్రుడు, వారి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకి ఉన్నమాట వాస్తవం. నిజంగా ఆ పార్టీ కొన్ని సందర్భాల్లో మమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళినప్పుడు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో జత కట్టేటప్పుడు నాబోటి వాళ్ళకి ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అన్నట్టు ఆలోచన సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఒక ఒక దృక్పథం మమ్మల్ని ఆలోచింప చేసేది, ఏదో కారణం లేకుండా ఆయన అలా చేయలే అని చెప్పేసి వాస్తవం మాట్లాడుతున్నాను. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత చేశాడు కదా, ఆయనకి తగిన గౌరవం ఉంటుందా? ఏదైతే సాధారణ కార్యకర్తలు మాట్లాడుకునేది భారతీయ జనతా పార్టీ వంటి దానికే గతంలో పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి కదా, అలాంటి పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఏంటి తెలుగుదేశం పార్టీలో గానుగులో గరిట్ అయిపోతాడేమో అనేటప్పుడు మేము కొంచెం బాధపడేవాళ్ళం. అంటే ఆ ఆలోచన వచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఆ చర్చ వచ్చేటప్పుడు కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పట్ల మాకు ఉన్నటువంటి కన్సర్న్ అలాంటిది. అయితే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మేము గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు అనేసి అంటే మాకైతేనేమి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఆయనకి ఉప ముఖ్యమంత్రి, సరే 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉండి ఏం చేశారో మనకు తెలుసు. 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆ 5గురుతో పాటు ఇంకొక 5గురే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చర్చించుకున్నాం. అవన్నీ స్వయంకృత అపరాధాలు, వాళ్ళు ఏమయ్యారో మనం ఇప్పుడు తెలుసు అనమాట. ఇవాళ మళ్ళీ ఈవీఎంల మీద పడి గోల్ చేస్తున్నారు, ఇది సహజం. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంల మీద పడి అనుమానాలు వ్యక్తం చేయడం అనేది కామన్ అయిపోయింది. తిరుపతిరావు గారు,
ఇలాన్ మస్క్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ మరి వారు కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే వాళ్ళ వైసీపీ అది కూడా చెప్పుకుంటాను, చూపిస్తోంది వైసీపీ అది కూడా. లేదు లేదు నేను కాదనట్లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానుల గురించి చెప్పే క్రమంలో చెప్పానండి, అంత వేరే ఉద్దేశం కాదు. అదే అదే ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా